అందరూ బాగుండాలనే స్వర్గసీమలో నాణ్యత ధర విషయంలో ఎంతో సమంజసంగా ఉంటాం. ఈ మాట నేను చెప్తున్నాను కాదు, మీరు స్వయంగా విచ్చేసి నిర్ణయించుకోండి. స్వర్గసీమ శాండల్ ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్. చంద్రబాబు నాయుడు రెగ్యులర్ బెయిల్కి సంబంధించి తీర్పు పాఠం ఏ విధంగా ఉంది, తీర్పు న్యాయమూర్తి ఏ విధంగా పేర్కొన్నారు? చంద్రబాబు నాయుడు గారు స్కిల్ కేసులో జడ్జి గారు రెగ్యులర్ బెయిల్ గ్రాంట్ చేయటం ఏంటండి, ద బెయిల్ ఆర్డర్ ఐ హావ్ గాన్ త్రూ ది బెయిల్ ఆర్డర్ అండ్ ఇట్ ఈస్ అబ్జెక్టివ్. The bail order has been granted with objectivity and I bow down to the objectivity that has been observed by the honorable judge in the bail order. 29th tarikh nunchi variki unnatvanti citizen ga vachinatvanti rights mottham kuda accrue avutayi. 28th tarikh varaku medical grounds meda unnatvanti IA number 4 lo unnatvanti ee conditions aithe undayi ayi 28th tarikh varaku cover avutayi. 28th tarikh na medical మెడికల్ గ్రౌండ్స్ మెడికల్ రిపోర్ట్ ద మెడికల్ స్టేటస్ ఆఫ్ ది పేషెంట్ హ్యాస్ టు బి సబ్మిటెడ్ టు ది జైల్ అథారిటీస్. ఇక ఆ తర్వాత ఆల్ దోస్ కండిషన్స్ స్టాండ్స్ ఎక్స్టింగ్విష్డ్ అని చెప్పి చాలా ఒక స్పష్టమైనటువంటి అబ్జెక్టివ్ అంటే ఉన్నది ఉన్నటువంటి పరిస్థితులతోటి ఒక బెయిల్ ఆర్డర్ పాస్ చేయడం జరిగింది. వీఆర్ ఆల్ వెరీ కాన్ఫిడెంట్ టు సీ దట్ మిస్టర్ చంద్రబాబు నాయుడు హ్యాస్ బీన్ గ్రాంటెడ్ బెయిల్ ఇన్ దిస్ కేసు. ఈ టైంలో ద ప్రాసిక్యూషన్ మిజరబ్లీ ఫెయిల్ టు ఎస్టాబ్లిష్ ది మనీ ట్రైల్. స్పష్టంగా ఒక్క సెంటెన్స్లో ఇది చంద్రబాబు నాయుడు గారు ఈ కేసులో చేసినటువంటి తప్పు ఇది. రోజు రోజుకు ఒక గోల్ పోస్ట్ చేంజ్ చేయటం, ఫస్ట్ 300 కోట్లు, తర్వాత ఏదో 200 కోట్లు, 244 కోట్లు, ఎక్కడా కూడా పొంతన లేనటువంటి ఆరోపణలు. రెగ్యులర్లీ దే యూజ్ టు చేంజ్ ది గోల్ పోస్ట్. గోల్ పోస్ట్ మీన్స్ ఎలిగేషన్. ఒక స్పష్టమైన ఎలిగేషన్ లేదు. ఒక మనీ ట్రైల్ అసలు ఎక్కడి నుంచి వచ్చింది, ఏంటి ఏంటి ఏంటి? ఇప్పుడు మీ పార్టీ ఆఫీస్ అకౌంట్స్ సబ్మిట్ చేయండి, వీ విల్ ఎక్కడో చోట సమ్వేర్ వీ విల్ లింక్ ది కనెక్టింగ్ లింక్స్ అండ్ చైన్ ఆఫ్ ఈవెంట్స్ విల్ బి ఫార్మ్డ్. చాలా ఇట్ ఈస్ అ షేమ్ ఆన్ ది పార్ట్ ఆఫ్ ది ప్రాసిక్యూషన్ అండ్ యాజ్ సచ్ రేపు రాబోయేటటువంటి రేపు 17A మీద రాబోయేటటువంటి తీర్పు అద్భుతమైనటువంటి తీర్పు వచ్చింది ప్రజాస్వామ్యానికి. ఇటువంటి పరిస్థితులు కంటిన్యూ అయితేనండి నేను చెప్తున్నాను, ఎనీ పొలిటీషియన్ కెన్ బి పుట్ బిహైండ్ ది బార్స్. ఎనీ పొలిటీషియన్, ఎవరైనా సరే, ఇట్ ఇస్ నీడ్లెస్ టు మెన్షన్ ది నేమ్స్, ఎవరినైనా సరే లోపల పెట్టచ్చు. పెట్టిన తర్వాత మేము ఆధారాల కోసం వెతుకుతున్నాం. అయ్యి ఎక్కడో చోట నుంచి గాలి పోగు చేసి ఐఏఎస్ ఇట్లా చెప్పాడు, ఈఐఏఎస్ ఇట్లా చెప్పాడు, అసలు వాళ్ళ యొక్క 164 స్టేట్మెంట్స్ ఏంటో తెలియకుండా వచ్చేసి ప్రెస్కి ముందు మాట్లాడటం, ఇవన్నీ అసలు 164 స్టేట్మెంట్ టిల్ చార్జ్ షీట్ ఈస్ ఫైల్ టిల్ ట్రయల్ హ్యాస్ బిన్ కమెన్స్డ్ ఇట్ షుడెంట్ కమ్ ఇన్ ది పబ్లిక్ డొమైన్, ఇటన్నిటిని కూడా ఎక్కడికక్కడ ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా అనేటటువంటి దాన్ని తొంగలో దొక్కి ప్రాసిక్యూషన్ ఇష్టానుసారం దుర్వినియోగం చేయటం అనేది ఈ కేసులో స్పష్టంగా చూడటం జరిగింది. కొంచెం ఈ విషయంలో సుప్రీంకోర్టు వారు కూడా ఇటువంటి వాటన్నింటిని పరిగణలోకి తీసుకొని కనీసం రాబోయేటటువంటి తరాలకైనా సరే ఈ మిస్యూజ్ రెజీమ్ రివెంజ్ మిస్యూజ్ ఆఫ్ ది ప్రాసిక్యూటింగ్ ఏజెన్సీస్ని వీటిని నివారించి దేర్ షుడ్ బి ఎన్ అకౌంటబిలిటీ బై ది ప్రాసిక్యూటింగ్ ఏజెన్సీస్. లేకపోతే ఈ రెజీమ్ రివెంజ్ కంటిన్యూ అయితే ఇట్ లీడ్స్ టు డిస్ట్రక్షన్ ఆఫ్ డెమోక్రసీ అని నేను చెప్తూ చంద్రబాబు నాయుడు గారు రావటం, రేపు ప్రజల్లోకి వారు రావటం చాలా శుభపరిణామం. ఇట్ ఈస్ ఎ గుడ్ సైన్ ఫర్ ద డెమోక్రసీ. ఒక వ్యక్తిని, మరీ ముఖ్యంగా ఒక నిరపరాధిని నువ్వు ఎంత గాలి పోగు చేసినా కొంతకాలం వరకే ఆపగలవు. యూ కెనాట్ కన్ఫైన్ ఎ జెంటిల్ మ్యాన్ ఎ నోబుల్ మ్యాన్ ఫర్ ఎవర్ అనేటటువంటిది ఈ తీర్పు ద్వారా స్పష్టమైందని నేను తెలియజేసుకుంటూ వన్స్ అగైన్ ఐ బౌ డౌన్ టు ది అబ్జెక్టివిటీ ఆఫ్ ది హానరబుల్ జడ్జ్ దట్ హ్యాస్ హూ గ్రాంటెడ్ బెయిల్ టు ది మిస్టర్ చంద్రబాబు నాయుడు.